తులారాశి వారికి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అనేటువంటి అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి ఒక అధిపతి శుక్రుడు రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అమ్మో ఏమో జరగబోతుంది నన్ను ఏదో అందరు అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది మీరు ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి విజయం మీ సొంతం అవుతుంది పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహానికి సంతాన యోగం పిల్లల యొక్క చదువు అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది సప్తములో గురురాహుల కలయిక ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా అవసరం నమ్మకం లేకపోతే మీ మధ్యలో మూడో వ్యక్తులు దూరి వారి యొక్క ఆలోచనలు మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని విడదీసే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాధిక్య రాజయోగం కావడం వలన తల్లిదండ్రుల నుంచి మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ తల్లిదండ్రుల ప్రయత్నం చేత మీకు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో పాస్ అవడం ఉద్యోగాన్ని సంపాదించడం ఉద్యోగంలో ప్రమోషన్స్ మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్లో విజయ్ మీ సొంతమవుతుంది రాజ్యస్థానంలో శుక్రుడు ధన కనక వస్తు వాహనాలు మీ సొంతం కాబోతున్నాయి లాభస్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన భూములు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవరంగాలు సాఫ్ట్వేరు హోటల్ వ్యాపారాలు వ్యవసాయ క్షేత్రం వారందరికీ యోగదాయకం చెప్పి గమనించాలి